ఈ రోజు కంటత వాక్యం నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను కీర్తనల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచనం ప్రిలర పరలోక వారసులముగా ఉండుటకు అర్హత లేని మనలకు ఆ అర్హతను కలిగించేది దేవుని కృప మాత్రమేనని మనం గుర్తించాలి మన పాపములు ఎంతో ఘోరమైనవై ఉండగా ఆ పాపముల నుండి సంపూర్ణ విమోచన దేవుని కృప వలన మనకు కలుగుతుంది అందుకే దావేదు భక్తుడు దేవుని కృప మీద తన దృష్టి నిలిపి తన ప్రవర్తనను దేవుని మార్గంలో చక్కగా ఉంచుకున్నటకు ప్రయాసపడుతున్నాడు ప్రియుల దేవుని కృప వలన మనం మన పాపముల నుండి విడుదలను పొందుకొని దేవుని సత్య మార్గంలో నడుచువారమై మనం ఉండాలి అంతేకాని మరలా పాపం చేయుటకు మనం పరిగెత్తకూడదు దేవుని కృప విలువను తెలిసిన దావిదు భక్తుడు ఈ విధముగా అంటున్నాడు యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా యహోవా నేను నమ్మిక ఉన్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషణని నా చేతులు కడుగుకొందును ఎహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదీక్షణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును ఎహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను అని పీలర దేవుణ్ణి ప్రేమించువారు దేవుని నీతి మార్గంలో నడుచుటకు ఇష్టపడతారు ఈ లోకాన్ని ప్రేమించు వారు ఈ లోకానుసారముగా ప్రవర్తించటకు ఇష్టపడతారు అయితే దేవుని కృపను పొందుకున్న మనమందరము దావేదు వలె మన ప్రవర్తనను దేవుని వాక్యానుసారముగా మలుచుకుని వారమై ఉన్నాము సత్యమును అనుసరించే ప్రతివాడును సత్యమును ప్రేమించువాడై ఉన్నాడు సత్యము క్రీస్తై ఉన్నాడు అందుకే మనమందరము క్రీస్తు మార్గమును ప్రేమించి ఆ ప్రేమ మార్గంలో నిలకడగా జీవించు వారమై ఉందాం ఈ వాక్యము దేవుని కృపను పొందుకున్న మనమందరము దేవుని నీతిని అనుసరించి జీవించాలని మనకు తెలియజేస్తుంది గనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సత్యమును అనుసరించి జీవించు వారమై ఉందాం దేవుని కృప నిరంతరం మనకు తోడై ఉండి దేవుని నీతి మార్గంలో మనలను నిలకడగా నడిపించునుగాక ఆమెన్